हाय अंडी अंदर की नमस्कार नेनु मी बसंती वेलकम टू बसंती कुकिंग ट्रेंड्स पिल्लंदर की एंतो इष्टमैना कूल कूल सब्जा लेमन पॉपसिकल्स अदेनंडी पुलाइस एला चेयालो चूसेद्दामा तैयार चेसे विधानम मुंदुगा ओक स्टील गिन्ने तीसुकोनी अंदुलो मूड ग्लास वाटर पोसुकोवाली वाटर वेडेक्काक ओक ग्लास पंचदार वेसी कलुपुकोवाली हाई फ्लेम लो 10 निमिषालु मीडियम फ्लेम लो 10 निमिषालु मरिगिंचुकोवाली ఇప్పుడు పుదీనా ఆకులు కొద్దిగా వేయాలి తర్వాత నిమ్మకాయను తీసుకొని పై చెక్కును పీల్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ ను కలుపుకోవాలి అలా 20 నిమిషాలు కాగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి వాటర్ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ చల్లారిన తర్వాత మూడు నిమ్మకాయలను రసం పిండి అందులో కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ ను వడగట్టుకోవాలి ఇప్పుడు పేపర్ టీ గ్లాస్ ను తీసుకొని వాటిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పూన్ నానబెట్టిన సజ్జా గింజలను వేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ వాటర్ ను పోసుకోవాలి ఇప్పుడు పైన పాలిథిన్ కవర్ తో కవర్ చేసి మధ్యలో ఐస్ స్టిక్ ను పెట్టుకొని డీప్ ఫ్రిజ్ లో 8 గంటల పాటు ఉంచుకోవాలి 8 గంటల అయిన తర్వాత బయటికి తీసి ఆ గ్లాసులను మామూలు వాటర్ లో పెడితే ఐస్ ఫ్రీ అవుతుంది అప్పుడు మనం ఈజీగా తీసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కూల్ కూల్ సబ్జా లెమన్ పాప్సికల్స్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ద వీడియో